ఆ శ్రీమన్నారాయణుడు కలియుగాన శ్రీనివాసుడిగా అవతరించి ఏడు కొండలపై కొలువై ఉన్నాడు. ఆ ఏడు కొండలకు కాస్త దూరాన తిరుచానూరులో పద్మంలో ఆసీనురాలై చతుర్భుజాలతో దర్శనమిస్తుంటుంది హరి పట్టపురాణి శ్రీ పద్మావతి దేవి. ఆమె అలమేలు మంగ, అల్లర్మేల్ మంగ అంటే పద్మంపై ప్రకాశించే దివ్య కాంత. ఆ అమ్మ దర్శనం కోసం మానవులు మాత్రమే కాదు దేవతలు సైతం నిరీక్షిస్తూ ఉంటారు. మహామాతృతత్వ ప్రపూర్ణాంతరంగే మహాలక్ష్మి మాం పాహి అలమేలు మంగే. సాక్షాత్తు ఆ ఆనంద నిలయుడే ఏకంగా 12 ఏళ్ళు కఠోర తపస్సు చేస్తే ఎట్టకేలకు ఆ తల్లి దయతలచింది. మహాభక్త వందే మహాసత్య సంధే మహామంత్రమాణ్యే మహాశ్రీవదాన్యే. పద్మ సరోవరంలో సహస్ర దళాలు కలిగిన బంగారు పద్మంలో అలమేలు మంగగా అవతరించింది. తిరుచానూరులో భక్తులను కటాక్షిస్తున్న శ్రీ పద్మావతి దేవికి కార్తీక బ్రహ్మోత్సవాలు. December 4 నుండి 12 వరకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించి తరించండి. శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.